Hey guys, చెప్పండి బాబు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ కా ట్రావెల్. సో ఇవాళ మేము ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళబోతున్నాం అన్నమాట. సో మాకు ఇంట్లో చేసుకునే కాఫీ కలీదు అన్నమాట. సో బయటికి వెళ్ళి ఏదైనా ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాం, అంటే ఏదైనా ఇండియన్ ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. మరి అది ఎలా ఉంటుంది, ఏమి చాలానే ఉన్నాయి ఇక్కడ, అక్కడక్కడ ఉంటాయి రెస్టారెంట్స్. సో మేమైతే ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం, అది కావ్య గారి నిక్ నేమ్ మీద ఉన్నాం రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. అది ఇప్పుడు ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో తెలియదు. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఉంటే తినేసి వద్దాం, లేదంటే అక్కడ ఉన్న ప్లేసెస్ ని చూసేసి వచ్చేద్దాం. తిని చూద్దాం, లేదనుకో జస్ట్ చూసేసి వచ్చేద్దాం అంతే. అయితే వచ్చేసినాం, ఫుల్ కాలు ఈరోజు కదా, చాలా చలిగా ఉంది, అసలు ఫుల్ విండి విండి ఉంది. సరే అలా చూపి ఫ్రెషర్స్ పార్టీ ఇక్కడ జరిగింది. సో అదే ఇంకా మాకు ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట, ఇంకెప్పుడు ఇంకేం జరగలేదు. మన తర్వాత ఎవరికి కూడా జరగలేదు, జూనియర్స్కి ఎవరికి ఆ ఛాన్స్ లేదనమాట. ఇక్కడ మాకు జరిగింది. ఇదేదో డెంటల్ క్లినిక్ అంట, క్లినిక్ ఇంతుందా, హాస్పిటల్ ఇంకెంత ఉంటుందో, డెంటల్ అది కూడా ఓన్లీ డెంటల్. బా చాలా చాలా వెరైటీవి కనిపిస్తున్నాయి. ఇక్కడేమో తిబ్లిసి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఏం శ్రీజ వెళ్దామా ఫిలిం ఫెస్టివల్ అంట, ఇప్పుడు వెళ్ళాల్సిన పని వెళ్ళి చేసుకుందాం తిందాం. ఇవన్నీ మాకు ఇంపార్టెంట్ కాదనమాట, కడుపులోకి ఏమైనా వేయడం మాత్రమే ఇంపార్టెంట్ అంతే కదా. టైప్ హోటల్స్ అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి, ట్రాడిషన్ అక్కడ ఉంది అన్ని. అదే అనిపిస్తుంది, మేమంత సీన్ లేదు. సో ఫైనల్లీ అయితే కనిపెట్టేసినాం, అది రెస్టారెంట్. మేము వచ్చేసినాం రెస్టారెంట్, కుషి రెస్టారెంట్ అండి. నా పేరు అనమాట ఫ్రీస్ అని అనుకోకండి, అంత సీన్ ఏం లేదు. ఫైనల్లీ వీఆర్ ఇన్ ద రెస్టారెంట్. ఇంకా రెస్టారెంట్ రాగానే కావ్య పనులకు దిగిపోయింది. నువ్వు చూస్తూ ఉండు, మేము జాయిన్ అవుతాం. అంతలోకి మనం హోటల్ని ఒక లుక్ వేద్దాం రండి. ఫొటోస్ మాత్రం మంచిగా దిగచ్చు. ప్లేస్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఇప్పుడు మనం చూసిన అన్ని కాదు, ఇప్పుడు మనం చూసిన అన్ని ఇండియన్ రెస్టారెంట్స్లో ఇది కొంచెం పెద్దది కదా. నార్మల్గా అన్ని ఇండియన్ రెస్టారెంట్స్లో డ్రింక్స్ ఉండవు, ఇక్కడైతే డ్రింక్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ మేమేమో అంత వెళ్ళంలేండి. సో ఇక్కడికి వచ్చినా మనం ఫస్ట్ చూసేది తినేది అయితే మెయిన్ బిర్యానీకే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇక్కడైతే బిర్యానీ 16 లారీ ఉంది, చికెన్ బిర్యానీ కొంచెం ఎక్కువే. మామూలు వేరే దాని 13-10 అంతే కదా. మటన్ అయితే 20 ఉంది, మెయిన్ అవే కదా ఎక్కడికైనా తినేది. ప్లస్ ఇక్కడ అంత క్వాంటిటీ కూడా ఇవ్వరు, అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్లేట్లో ఒకరే తినగలం, ఇండియాలో లాగా ఒకరు తీసుకొని ఇద్దరం తిందామని లేదు. ఇంకేమున్నాయి, నువ్వు ఏదైనా చెప్పు కావ్య, నేను రేట్ చెప్తాను నీకు. నీ ఫేవరెట్ కర్రీ చెప్పు, అది ఎత్తుదా. ఫేవరెట్ చికెన్ కడాయి కూడా 19 అంట. చికెన్ కడాయి అరౌండ్ 20 లారీ, అంటే ఇంటూ 25 వేసుకోండి మీరు అన్ని. నేను చికెన్ టిక్కా మసాలా 20, తందూరి చికెన్ తక్కువ లేదు. తందూరి చికెన్ తందూరి చికెన్ లేనే లేదు, బటర్ చికెన్ ఉంది 90. ఓకే అన్ని లేవే ఇడ, అన్ని చికెన్లు లేవు. బటర్ చికెన్, కుర్మా చికెన్, చికెన్ టిక్కా మసాలా, కడాయి చికెన్. సో మన ఆర్డర్ చెప్పాలా?
వద్దులేండి, వస్తే మీరే చూడండి. ఫైనల్లీ ఫుడ్ ఈస్ హియర్. బట్ చికెన్ తందూరి రోటి, చికెన్ బిర్యానీ రైతా ఫ్రీగా ఇచ్చినారు, పోండి బతుక్కోమని. రివ్యూ ప్లీజ్. ఓకే, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? 3. నువ్వు శ్రీజ? నేను ఇంకా తినలేదు. అంటే ఇక సేమ్ టేస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, సో పర్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు మేము వెజిటేబుల్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము, చూద్దాం. బిల్లు కడుతున్నారు. సోమ్ కావాలి కావాలి కావాలి. ఈ ఏది? సో కింద అయితే ఇలా ఉంది, మేము అక్కడ పైన కూర్చున్నాం. ఫుడ్ తినడం అయితే అయిపోయింది. సోంపు ఇవ్వలేదు అనుకున్నాం కానీ లాస్ట్లో ఇచ్చారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. ఎస్, లైట్లు అయితే వేసేసినారు, అది కూడా చూద్దాము. రెస్టారెంట్కి ఎంత ఇస్తావు రివ్యూ? 10కి 10కి 7 ఇస్తాం. 7. శ్రీజ నువ్వు 6 ఇస్తాం. అదనమాట. మేడం స్నాప్కా? మేడం ఇలాంటి స్నాప్ పిక్చర్లు ఉంటారు. స్టార్ట్ పెట్టేసినారనమాట. సో ఇక్కడ క్రిస్మస్ జనరల్గా డిసెంబర్లో జరుగుతాయి కదా ఇండియాలో, కానీ ఇక్కడ అలా ఉండదు, జాన్లో ఉంటుంది క్రిస్మస్. సో అంత కానీ సెలబ్రేషన్ ఉండదు, కానీ ఇప్పుడు డెకరేషన్ మాత్రం డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి స్టార్ట్ అయిపోతుంది. లైట్స్ అవన్నీ అయితే మొత్తం స్ట్రీట్స్ అన్నీ ఇలానే ఉంటాయి, ఒక్కో చోట ఒక్కో టైప్ ఆఫ్ లైట్స్ అయితే కనిపిస్తాయి. రెండు ఎల్లటి వండి అది తస్మిన్నా పార్క్, అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంటుంది అన్నమాట. అన్ని రైడ్స్ అన్నీ ఉంటాయి, రైడ్స్ ఉంటాయి, జెయింట్ వేల్ అవి, అదేంటి రోలర్ కోస్టర్, అది కొలంబస్, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి కొప్పు పెట్టుకునేవి కదా, ఇవి జడ కొప్పుకి. సో న్యూ ఇయర్ లాస్ట్ టైం కాక ఆ లాస్ట్ టైం ఇక్కడ అనమాట, అంటే ఫస్ట్ టైం 2020 న్యూ ఇయర్ ఇక్కడే వేసుకున్నాం. Oh, my God.
దూదిలో దీనిలో నుంచి దూది తీసినట్టు సో మెక్డొనాల్డ్స్ దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. ఇది లుకా పోలారి ఐస్ క్రీమ్ అన్నమాట. డెజర్ట్ కోసం ఇక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు చలికి ఐస్ క్రీమ్ అవసరమా కావ్య? చలికి ఐస్ క్రీమ్ తింటే నా కిక్ మళ్ళా ముక్కులు మూసపోతే ఇంకో కిక్ ఉంటుంది. అప్పుడు ఇంకేం లేదు, వెన్నీళ్ళు దాక్కుంటూ కూర్చోవాలి అంతే. వీడియోలో పెట్టాల్సిందే. ఐస్ క్రీమ్ తిన్నాం కూడా రాదు మేడం గారికి, అంతా పూసుకున్నాం. సగం సగం కింద కార్చడం. మాది నుచ్చల్లా, నీదేంటి? దాని పేరు ఏందో ఉండని, డిఫరెంట్ తుర్ఫారు ఏందో ఉండే. ఇది పిస్తాచు, ఇందులో హేజల్నట్స్ ఉన్నాయి. అచ్చా ఓకే. నా ఐస్ క్రీమ్లో కలిపింది తండ్రి, దాన్ని కంప్లీట్ అవ్వలేదు. మా ఐస్ క్రీమ్ ఇప్పుడు అయిపోయేలా లేదు, ఎందుకంటే ఇప్పుట్లో అది అయిపోతుందని నమ్మకం లేదు. బట్ వీడియో మాత్రం అయితే ఏం చేసేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే కావ్య పేరు ఐస్ క్రీమ్ తిని అలసిపోయింది. అంటే ఇందాక బిర్యానీ తిన్నాం కదా, సో అదే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ అస్సలు పోవట్లేదు. మేము ఏదో ఐడియా ఇచ్చింది తను, ఏదో టేస్ట్ చూద్దాం అనిపించినట్టుంది. ఈడేమో ఫుల్ అయిపోయింది. త్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకోవడం అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చింటే ప్లీజ్ టు లైక్, share and also subscribe. Okay, bye.